దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలకమైన భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం మున్సిపల్ శాఖ మంత్రి కేటి రామారావు. జగదీష్ రెడ్డి గారు ఉన్నారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. వేదిక పైన ఉన్న మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవనీయులు, మాన్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు, వేదిక పైన ఆసీనులైన అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి, ఈరోజు ఈ సమావేశ ప్రాంగణంలో లేమని బాధపడుతున్న మా 60 లక్షల అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళందరికీ, గులాబీ సైనికులకి అందరికీ పేరు పేరున పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగువారి చరిత్ర ఒకసారి తిరిగి చూస్తే ఒక వాస్తవం, ఒక చారిత్రక సత్యం మనందరి కళ్ళ ముందు, కాదనలేని సత్యం మనందరి కళ్ళ ముందు కనబడుతుంది. తెలుగువారి చరిత్రలో, దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా, కేవలం ఇద్దరే ఇద్దరు మహానుభావులు మాత్రమే చరిత్రలో దశాబ్దాల పాటు నిలబడే విధంగా పార్టీలు నెలకొల్పగలిగినారు. మొదటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైతే, రెండవది మన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారనే మాట. ఎన్టీఆర్ గారు హిస్టరీ క్రియేట్ చేసినారు, కానీ కేసీఆర్ గారు హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా క్రియేట్ చేసిన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ కేవలం మన రాష్ట్రానికి మాత్రమే రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ఉదంతాన్ని, తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాడు అందరం కూడా ముఖ్య నాయకులం, గౌరవనీయులు, స్వర్గీయ ఆనాటి రాష్ట్రపతి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడానికి పోయినాం రాష్ట్రపతి భవన్కి. పోయిన సందర్భంలో వారు ఆనాడు మా అందరి ముందే కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. చంద్రశేఖర్ గారు, జీవితంలో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు, లక్ష్యాలు నిర్ణయించుకుంటారు, కానీ ఆ లక్ష్య సాధన చేయడం అనేది చాలా కష్టం. కానీ మీరు ధన్యులు, తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు, ప్రజలు మీకు మద్దతు పలికినారు. మళ్ళీ ఆ లక్ష్యాన్ని మీ జీవితకాలంలోనే చేరుకోవడమే కాదు, చేరుకున్న ఆ రాష్ట్రానికి ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మీరే ముఖ్యమంత్రి అయినారు. మీరు ధన్యులు, మీ జీవితం ధన్యమైపోయిందని చెప్పి స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు. రెండవది, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ నాయకుడైతే తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెచ్చిండో ఆ నాయకుడే ఈ రాష్ట్ర ప్రగతిని, ఈ రాష్ట్ర గతిని సవ్యంగా నడపగలుగుతారని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కొలువు తీరింది. కొలువు తీరిన ఆ ప్రభుత్వంలో వారిచ్చిన అవకాశంతో గౌరవ మంత్రిగా కేంద్రంలో ఉండే మంత్రులను కలవడానికి చాలాసార్లు పోయినప్పుడు ఒకసారి స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు ఒక మాట అన్నారు, అయ్యా జనరల్గా భారతదేశంలో మంచి ఆందోళనకారులను చూసినాం, ఆందోళనలు నడిపిన వాళ్ళని చూసినాం, ఇంకోవైపు మంచి పరిపాలకులను చూసినాం. ఐ హావ్ సీన్ గుడ్ అజిటేటర్స్, ఐ హావ్ ఆల్సో సీన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్, బట్ కేసీఆర్ ఈజ్ రేర్, ఈజ్ బోత్ అన్ ఎక్సలెంట్ అజిటేటర్ అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అనే మాట స్వయంగా మన ప్రత్యర్థుల నోటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదంగా లభించింది. ఈ 8 ఏళ్లలో తన దక్షతతో, దార్శనికతతో, డైనమిజంతో తెలంగాణని ఈరోజు
భారత దేశానికి ఒక దిక్సూచిగా మార్చింది కేసీఆర్ గారు. పరిపాలనలో కొత్త పుంతలు దక్కుతూ ఒక ఆదర్శ రాష్ట్రంగా సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్న రాష్ట్రంగా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడించి కులాలు మతాలు లాంటి సంకుచిత భావనలు లేకుండా సకల జనుల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అవినీతి రహితంగా తెలంగాణ దూసుకొని పోతున్నది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది రేపు దేశం మొత్తం ఆచరించక తప్పదు అనే స్థాయికి ఈ రోజు తెలంగాణ చేరుకున్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది అతిశయోక్తి కాదు. 75 ఏళ్లైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 75 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, మరెంతో మంది ప్రధానమంత్రులు అందరూ ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్న వాళ్లే, ఆకుపచ్చ రుమాలు తలకు చుట్టుకున్న వాళ్లే. కానీ కేసీఆర్ గారు వచ్చేంత వరకు రైతు బంధు లాంటి పథకం ప్రవేశపెట్టి రైతన్నకు పెట్టుబడి 50,000 కోట్ల రూపాయల్లో ఇచ్చేంత వరకు ఈ దేశ పరిపాలకులకు సోయి రాలేదు, స్పృహ రాలేదు, ఈ దేశ రైతాంగానికి న్యాయం జరగలేదు అన్నది అక్షర సత్యం. మన రైతు బంధు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రేరణ అయింది. పీఎం కిసాన్ రూపంలో ఈరోజు కోట్లాది మంది దేశ రైతాంగానికి లాభం జరుగుతున్నదంటే థ్యాంక్స్ టు కేసీఆర్. ఈరోజు మనం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ఆడబిడ్డల కష్టాలు తుడుస్తూ, వారి కష్టాలు కడదేరుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ వారి ఇంటి ముందే నీరిస్తున్న పథకం ఏదైతే ఉందో దానిని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీగొట్టి హర్ ఘర్ కో జల్ అని పేరు పెట్టి ఈరోజు దేశంలోని ఆడబిడ్డలకు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే థ్యాంక్స్ టు కేసీఆర్. టీఎస్ ఐపాస్ అని మనం ప్రవేశపెట్టి అవినీతి రహితంగా పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటే దానిని కాపీగొట్టి ఈరోజు వారు సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నారు థ్యాంక్స్ టు కేసీఆర్. 6 నెలల్లోనే 6 దశాబ్దాల విద్యుత్ సమస్యను పరిష్కరించిన దక్షత, 6 నెలల్లోనే 24 గంటల విద్యుత్తు. తెలంగాణలో మాత్రమే, భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సమర్థత థ్యాంక్స్ టు కేసీఆర్. అదేవిధంగా 75 ఏళ్ల నుంచి వింటున్నాం చైనా అద్భుతంగా ప్రాజెక్టులు కడతదట, చైనాలో ప్రాజెక్టులు వాయు వేగంతో పూర్తవుతాయట, 2 ఏళ్లలో కడతారంట, 100 రోజుల్లో కడతారంట అని కథలు కథలుగా పుంకాను పుంకాలుగా వింటా ఉన్నాం. కానీ భారతదేశంలో అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైనప్పటికీ, నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రమైనప్పటికీ, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా బాలారిష్టాలు దాటకపోయినప్పటికీ, కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాళేశ్వరాన్ని నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలమూరును పచ్చగా చేసి రివర్స్ మైగ్రేషన్ అయ్యేటట్టు చేసిన, ఎండిపోయిన శ్రీరామ్ సాగర్ను రివర్స్ పంపింగ్ ద్వారా జీవకళ వచ్చే విధంగా చేసిన థ్యాంక్స్ టు కేసీఆర్, వన్ అండ్ ఓన్లీ కేసీఆర్. 4 దశాబ్దాల ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని 4 ఏళ్లలో పరిష్కరించినారు అంటే థ్యాంక్స్ టు కేసీఆర్స్ డైనమిజం. సమ్మిళితమైన అభివృద్ధి, ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ మోడల్ భారతదేశంలో ఎన్నడూ చూడని ఒక అరుదైన మోడల్ని దేశం ముందు ఆవిష్కరించింది తెలంగాణ నాయకత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. పల్లె ప్రగతిలో అవార్డులు పంట పండినా పట్టణ ప్రగతిలో కూడా అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇటు వ్యవసాయం దిగుబడులు పెరుగుతున్నాయి, అటు ఐటీ ఎగుమతులు పెరుగుతూ ఉన్నాయి. పారిశ్రామీకరణ జరుగుతోంది వేగంగా, పర్యావరణం కూడా దానికి ధీటుగా పెరుగుతోంది. అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది, సంక్షేమం దానితో పాటే పరుగులు పెడుతున్నది. జనహితమే మన మతమనే ధ్యేయంగా ముందుకు దూసుకొని పోతున్నది తెలంగాణ థ్యాంక్స్ టు కేసీఆర్. అందుకే అంటున్నాం ఈరోజు ఈ దేశానికి తెలంగాణ తరహా అభివృద్ధి కావాలి, కరెంటు నీళ్లు వ్యవసాయంలో సమృద్ధి కావాలి, ఈ దేశానికి ఒక దార్శనికుడు కావాలి, ఒక విజనరీ కావాలి. టెలివిజనరీలు కాదు, విజన్ కావాలి. దేశ ప్రజల జీవితం బాగు చేసే విజన్ కావాలి. వారిని మతం పేరిట కులం పేరిట చిచ్చుబెట్టి చేసే డివిజన్ కాదు. విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ ప్రజల జీవితాల్ని మార్చినట్టుగానే భారతావనిలోని భారతదేశంలోని సామాన్య ప్రజల జీవితాల్ని మార్చే నాయకత్వం కావాలి. దేశానికి
మన బంగారు తెలంగాణ మోడల్, మన గోల్డెన్ తెలంగాణ మోడల్ ని పరిచయం చేయాలి. ఏంటిది గోల్డెన్ తెలంగాణ? పెద్దలు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినారు, ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాడు 124,000 రూపాయలు. ఈ రోజు సరిగ్గా 7.5 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 278,000 రూపాయలు, 130% పెరిగి 278,000 రూపాయలు అయింది. భారతదేశం మాత్రం ఇంకా సగటు 149,000 రూపాయలు మాత్రమే ఉన్నది. భారత సగటు మన రాష్ట్రం యొక్క జీఎస్డిపి 5 లక్షల దగ్గర, 5 లక్షల కోట్ల దగ్గర ఉంటే అది ఈరోజు 128% పెరిగి 11,55,000 కోట్లు అయింది. తెలంగాణ నా లెక్క కాదు, ఈ వేదిక మీద కూర్చున్న వారి లెక్క కాదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం భౌగోళికంగా భారతదేశంలో 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం. కానీ తెలంగాణ ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. భారతదేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాల్లో, భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో, పైన ఉన్న బీమారు రాష్ట్రాలకి ఈరోజు కొంత పని జరుగుతున్నదంటే అక్కడ ఉన్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం. మనం పన్నుల రూపంలో కట్టిన పైసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ ఖర్చు పెడతా ఉన్నారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2.5% మాత్రమే మన జనాభా దేశంలో, దేశంతో పోలిస్తే మన జనాభా 2.5%. కానీ భారతదేశం యొక్క జీడిపిలో మన వాటా 5%. అంటే ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలో బాక్సర్తో కొట్లాడితే ఎట్లుంటుందో, వీఆర్ లిటరల్లీ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. ఆ స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకున్నది. ఒక మత పిచ్చి లేని, కుల పిచ్చి లేని పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనే ఒక సంక్షేమ దిశలో ముందుకు పోతున్న తెలంగాణ విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని వాంఛించి దాన్నే దృఢ సంకల్పంగా చేసుకొని ముందుకు పోతున్నదే గోల్డెన్ తెలంగాణ మోడల్, బంగారు తెలంగాణ మోడల్. మరి నేను అంటున్నా గోల్మాల్ గుజరాత్ మోడల్ పెట్టి 2011 నుంచి 2014 వరకు ఊదరగొట్టి ఈ దేశ ప్రజలను ఆగమాగం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఈరోజు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఒక్కసారి ఆలోచన చేద్దాం, తెలంగాణ ప్రభుత్వానిది అద్భుతమైన సాఫల్యాల చరిత్ర అయితే కేంద్ర ప్రభుత్వానిది అంతులేని వైఫల్యాల చరిత్ర. ఎన్ని మాటలు, ఎన్నెన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ ఒక్కసారి గుర్తు చేస్తాం. 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పినారు, 2022వ సంవత్సరం కల్లా భారతదేశంలోని రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తా, డబల్ చేస్తా మీ ఆదాయాన్ని అని చెప్పిండు నరేంద్ర మోడీ. కానీ ఏం చేసిండు? కష్టాలు, కన్నీళ్లు, పెట్టుబడి, కాస్ట్లు అవి మాత్రమే డబుల్ అయినాయి తప్ప ఆదాయం ఎక్కడా డబల్ కాలే. రైతులను అరిగోసబెట్టి 13 నెలల పాటు చిత్రవద చేసి నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ కోసం, ఇప్పుడే సోదరులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కొంతమంది తనకు అస్మదీయులు ఎవరైతున్నారో వారి కోసం రైతులను పనంగా పెట్టిండు నరేంద్ర మోడీ. మోదీ సాబ్ని కియాతా వాదా కిసాన్ కో మజ్బూత్ కర్నే కా, మజ్బూత్ కర్నే కా వాదా కియాతా, ఫిర్ కియా క్యా ఉన్నోనే మజ్బూర్ బనాయా, ఆజ్ కిసాన్ మజ్దూర్ బన్నే కా హాలత్ ఆజ్ ఇస్ దేశ్ మే ఆ గ్యా. అందుకే దేశ రైతన్నలు అంటున్నారు, నరేంద్ర మోదీ రైతు విరోధి, నువ్వు వ్యవసాయం అనేది నీకు తెలియదు, నీకు వ్యవసాయం పట్ల మక్కువ లేదు, వ్యవసాయం పట్ల అవగాహన లేదు, అందుకే నీ మంత్రులు అంటారు మేము పోతే నూకలు తినండి, నూకలు తినడం నేర్పండి, ఎట్లా ఏం చేసింది తెలంగాణ అని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దేశ రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2022 కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా, హర్ గరీబ్ కో ఘర్ దెంగే, ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండరన్నారు నరేంద్ర మోడీ. కానీ జరిగిందేంది? నోట్ల రద్దు లాంటి అపసవ్యపు ఆలోచనలు చేసి తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో కొత్త ఇల్లు ఇచ్చుడు కాదు, ఉన్న ఇల్లే అమ్ముకునే దుస్థితిని తెచ్చిండు నరేంద్ర మోడీ. నల్లధనం మొత్తం తెస్తానన్నాడు, ఏమన్నాడు అన్నాడు, మిత్రం ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లాఖ్ దేతూ అన్నాడు. వచ్చినాయా 15 లాఖ్? ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే? ఈరోజు తెల్ల ముఖం వేస్తున్నాడు, బిక్కమొహం వేస్తున్నాడు, మొగుల దిక్కు చూస్తున్నాడు. ఈ దేశ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మభ్యపెట్టిండు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, మరి 8 ఏళ్ళ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.
కొత్త ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతున్నాడు. దాంతో పాటు గట్టిగా అడిగినాం అనుకో, ఏదయ్యా మోడీ గారు ఉద్యోగాలంటే పకోడీలు వేసుకోవడం, బజ్జీలు వేసుకోవడం, ఇడ్లీ బండి పెట్టుకోవడం ఉద్యోగం కాదా అని దబాయిస్తున్నాడు. ఇది ఈరోజు పరిస్థితి. ఈ దేశ మహిళా సోదరిమణులకు చెప్పినాడు, యూపీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లనే, కేంద్ర ఆనాడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ వైఫల్యం వల్లనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి అన్నాడు. మరి ఈరోజు సిలిండర్ వెయ్యింది, మా మహిళలకు కట్టెల పొయ్యే మళ్ళీ దిక్కయింది. మాట్లాడితే వోకల్ ఫర్ లోకల్ అంటాడు నరేంద్ర మోడీ, వోకల్ ఫర్ లోకల్. మరి నేను అడుగుతా ఉన్నా మోదీ గారు, ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భారతదేశంలోనే ఒక అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం నువ్వు అర పైసా సహాయం చేయకపోయినా కేసీఆర్ గారి నాయకత్వంలో కడితే అది భారత ప్రధానిగా ఉన్న నీకు గర్వకారణం కాదా? కనీసం ప్రశంసాపూర్వకమైన మాట ఎందుకు రాదు? వోకల్ ఫర్ లోకల్ అంటవే ఈ లోకల్ ప్రాజెక్టు, ఈ లోకల్ ప్రభుత్వం చేసిన పనిని కనీసం నీ మనసులో ఎందుకు చోటు ఇయ్యలేకపోతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈ దేశ మధ్యతరగతికి చెప్పినాడు, పెట్రోలు డీజిల్లు ధరలు యూపీఏ వైఫల్యం వల్లనే పెరుగుతున్నాయి అన్నాడు. కానీ 70 రూపాయలుంటే ఆనాడు పెట్రోల్ 2014లో, ఈరోజు 120 రూపాయలు చేసిండు. 2022 కల్లా బుల్లెట్ రైళ్లు పరుగులు పెడతాయన్నాడు, కానీ ఉన్న రైళ్లే అమ్ముతున్నాడు, రైల్వే స్టేషన్లు అమ్మే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు. ఆత్మ నిర్భర్ భారత్ అంటాడు, మనోనిబ్బరం కోల్పోయే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు మిత్రులారా, డబల్ ఇంజన్, ఈ మధ్యన బాగా వాడుతున్న, బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మాట డబల్ ఇంజన్. డబల్ ఇంజన్ అంటే ఏందో అనుకున్నారు ప్రజలు, కానీ డబల్ ఇంజన్ అంటే రైతుల కష్టాలు డబల్, పెట్రోల్ ధరలు డబల్, గ్యాస్ ధరలు డబల్, ఫర్టిలైజర్ ధర డబల్, నిత్యావసరాలు డబల్, పరిశ్రమలకు నష్టాలు డబల్, మత పిచ్చి డబల్, అరాచకాలు డబల్. మొత్తం దేశం చూసినట్టయితే ఒక కుప్ప చేసి ఈరోజు ఒక దివాలాకోరు విధానాలతో దేశాన్ని అగమ్యగోచరంగా మార్చిండు నరేంద్ర మోడీ. హర్ ఘర్ కో జల్ అంటున్నాడు ఇప్పుడు కొత్తగా మనని కాపీ కొట్టి, హర్ ఘర్ కో జల్ అంటున్నాడు. కానీ చేస్తున్నదేంది? చేసేదొకటి, చెప్పేదొకటి. పేరు హర్ ఘర్ కో జల్, కానీ హర్ ఘర్ మే జహర్, హర్ ఘర్ మే జహర్. ప్రతి మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, విష ప్రచారాలతో మత పిచ్చిని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతుల రుణమాఫీ చేయడు. 15 లక్షలు వేస్తానన్నాడు జనధన్ ఖాతాలలో, వేయడు. కానీ ఆయన కార్పొరేట్ దోస్తులకు మాత్రం 11 లక్షల కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు బ్రహ్మాండంగా మాఫీ మాత్రం చేస్తూ ఉన్నాడు. మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం. కానీ విద్వేషం చెలరేగుతుంటే, అధర్మం అడుగడుగున అరాచకం చేస్తుంటే కళ్ళు మూసుకుంటాడు, వినబడినట్టు నటిస్తాడు తప్ప ఆయనకు మనసులో దేశభక్తి లేదు, విద్వేషభక్తి మాత్రమే నిండా ఉన్నది. పరిశ్రమలకు, కోవిడ్తో కునారిల్లిన పరిశ్రమలకు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు. ఎక్కడ పోయిందయా మోడీ గారు అంటే, పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతబడుతున్నాయి మోదీ గారు, ఎక్కడున్నాయి 20 లక్షల కోట్లంటే? అరే భయ్ ఓతో జుమ్లాత ఏదో ఉత్తగా చెప్పినా, పిచ్చోళ్ళని చేసినందుకు చెవుల పువ్వు పెట్టినా అని చెప్పి తప్పించే మాటలు మాట్లాడతాడు. జాతీయవాదం అంటాడు, కానీ జాతి సంపద అయిన HPCL, కోల్ ఇండియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, BPCL, పక్క రాష్ట్రంలో ఉన్న వైజాగ్ స్టీల్ అన్నింటినీ తుక్కు కింద అమ్ముతా ఉన్నాడు. ఆఖరికి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తమ సంస్థగా గర్వంగా చెప్పుకునే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మనందరికీ ప్రీతిపాత్రమైన LIC కూడా అమ్ముతున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేనంటా ఉన్నా, భాయ్యో సోచో, మోదీ సాబ్ బహుత్ కుచ్ బోల్తే హే, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, సిట్ ఇండియా, ఫిట్ ఇండియా, ఆజ్ క్యా బోల్ రే ఓ, బేచో ఇండియా, బేచో ఇండియా, ఇసిలే మే కహతా హూ సోచో ఇండియా, క్యా చల్ రహా హై ఇస్ దేశ్ మే, జరూర్ సోచో. ఆగం కావద్దు, దేశం కోరుకుంటున్నది ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం కోరుకుంటుంది. పవిత్ర గంగానదిని ప్రక్షాళన చేస్తా అన్నాడు, పవిత్ర గంగానదిని నమామి గంగే అని చెప్పి ప్రక్షాళన చేస్తా అన్నాడు. కానీ చేసిండేంది? కరోనా సమయంలో 100ల సంఖ్యలో అదే గంగలో శవాలు తేలుతుంటే ప్రపంచం నివ్వెరపోయి
ఇంత అసమర్థ ప్రభుత్వం మీది అని చెప్పి నివ్వరపై చూసే పరిస్థితి తెచ్చిండు. జాతిపిత మహాత్మా గాంధీ గారి సూక్తులు వల్లవేస్తాడు తెల్లారి లేస్తే. ఎవరు వచ్చినా, బోరిస్ జాన్సన్ వచ్చినా, అమెరికా అధ్యక్షుడు వచ్చినా, చైనా అధ్యక్షుడు వచ్చినా సాబర్మతి ఆశ్రమానికి గుంటబోతాడు. కానీ గాడ్సే లాంటి హంతకులను ఆరాధించే దౌర్భాగ్యులకు పెద్దపీట వేస్తాడు. వాళ్ళు గాంధీ గారిని దూషిస్తుంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ వారికి పరోక్షంగా వత్తాసు పలుకుతాడు. తన తికమక దౌత్య నీతితో, తలాతోకాలేని ఫారెన్ పాలసీతో ప్రపంచం ముందు దేశాన్ని నవ్వులపాలు చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్ ఉంటే పాకిస్తాన్ని తిడతాడు, ఎలక్షన్ రాగానే పాకిస్తాన్. కానీ ఎలక్షన్ లేకపోతే పిలవకపోయినా నవాజ్ షరీఫ్ గారి దగ్గర పోయి విందులు మాత్రం ఆరోగిస్తాడు. అది మాత్రమే కాదు, ఇంకా సిగ్గుచేటేమంటే అతి గర్వంతో, అంతా తనకే తెలుసనే ఒక అహంకారంతో, అదేదో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అన్నట్టు అమెరికా ఎలక్షన్లు దూరిండు. అబ్ కీ బార్ ట్రంప్ కి సర్కార్ అన్నాడు, ఏమైంది ఎల్లెల్కల వడ్డాడు, తను ఇచ్చుకొని ఇంకా వాపసు వచ్చిండు. ఇగో ఇది మన దౌత్య నీతి, ఇది మన దౌర్భాగ్య కేంద్ర ప్రభుత్వం. అందుకే బీజేపీ చేతిలో అధికారం దేశానికే అంధకారం అన్నట్టు తయారైంది, ఈ దేశానికే ప్రమాదకరం, దేశం మనుగడకే ప్రమాదకరం అన్నట్టు తయారైంది. ఒక విషయంలో మాత్రం మోడీ గారు అద్భుతం చేసిండు, భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిండు. ప్రపంచంలోనే ఈరోజు అత్యధిక సిలిండర్ ధర ఏ దేశంలో ఉంది అంటే నంబర్ వన్ ఇండియాను మాత్రం మోడీ గారు బరాబరు చేసిండు. మొత్తం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఈరోజు తాండవిస్తున్నది, 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం ఈరోజు తాండవిస్తున్నది. ప్రపంచ ఆహార సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 116 దేశాలలో 103వ స్థానానికి భారతదేశం పడిపోయింది. యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం, మానవ అభివృద్ధి సూచికల్లో 80వ స్థానాన్ని నుంచి 131వ స్థానానికి భారతదేశం యొక్క ర్యాంకింగ్ పతనమయ్యింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93వ ర్యాంకింగ్కు పడిపోయినాం. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటి విడుదల చేస్తుంది, దానిలో 136వ స్థానంలో ఉన్న భారతదేశం 146వ స్థానానికి పడిపోయింది. మహిళా రక్షణ సూచికల్లో గతంలో 133వ స్థానంలో ఉంటే ఈరోజు 148వ స్థానానికి దిగజారిపోయినాం. ఈ ప్రభుత్వం పేరు నిజంగా నన్ను అడిగితే ఎన్డీఏ ప్రభుత్వం కాదు, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కాదు, ఈ ప్రభుత్వం పేరు ఎన్పీఏ ప్రభుత్వం పెట్టాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని పెట్టి నిరర్ధక ఆస్తులను ఎట్లయితే అమ్ముతున్నారో, క్రియారహిత ఆస్తులను ఎట్లయితే అమ్ముతున్నారో, అమ్మాల్సి వస్తే ముందుగా ఎన్పీఏ అలయన్స్ నే అక్కడ పెట్టాల్సి వస్తుంది. పేర్లు చాలా చెప్తారు, మాటలు చాలా చెప్తారు, సబ్కా సాతు సబ్కా వికాస్ అంటారు. కానీ ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో వికాస్ అన్నదే ఒక వింత పదం అయిపోయింది, విద్వేషమే 4 పాదాల మీద నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసే ప్రయత్నం, దేశంలోని నవరత్నాలను తనకిష్టమైన ఇద్దరు ఇష్టరత్నాలకిచ్చే ప్రయత్నం చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఇసులే భయ్యో మే కహతా హూ, కభీ కిసీనే కహా, కభీ కిసీనే కహా తా మోదీ హై తో ముమ్కిన్ హై, పర్ ఆజ్ మే కహతా హూ మోదీ హై తో ముష్కిల్ హై ఇస్ దేశ్ కే లియే, భారత్ కే లియే, హిందుస్తాన్ కే లియే అగర్ మోదీ హై తో ముష్కిల్ హై. మిత్రులారా, ఒక నిర్మాణాత్మకమైన సంస్థలో ఒక కార్యకర్తగా, మీలో ఒకడిగా, ఒక సోదరుడిగా, 75 ఏళ్ల భారత స్వాతంత్ర్య అనంతరం ఈరోజు మన పార్టీ సమావేశంలో కలతపడుతున్నా బాధపడుతున్నా ఒక సగటు భారతీయుడిగా, ఒక తండ్రిగా భవిష్యత్ తరం గురించిన ఆవేదనతో, ఆందోళనతో 2 మాటలు నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు, 75 ఏళ్లైంది స్వాతంత్రం వచ్చి, ఇంకా ఎన్ని రోజులు భారతదేశం ఎదుగుతున్న దేశంగానే ఉండాలి, ఇంకా ఎన్ని రోజులు భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీగా, ఒక పేద దేశంగా ఉండాలి, ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని దశాబ్దాలు కులపిచ్చి మతపిచ్చి రేపే సంస్థలు, వాళ్ళ ఎజెండాలు, వాళ్ళు రెచ్చగొట్టే ఉద్వేగాలు వాటికి లోనవుదాం. మాట్లాడితే ఇంతకుముందే పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఒక మతం వారు జరుపుకునే ఊరేగింపుల్లో పరమత సహనానికి పేరెన్నిక కలిగిన భారతదేశంలో ఇంకో మతాన్ని కించపరచమని ఏ దేవుడు చెప్పిండు, నా పేరు చెప్పి కొట్లాడండి కొట్టుక చావండి అని ఏ దేవుడు చెప్పిండు మన ప్రజలకి, మన నాయకులకి, మన పార్టీలకి. ఇంకా ఎన్ని రోజులు
మనకంటే పేద దేశాలైన బంగ్లాదేశ్తో పాకిస్తాన్తో పోల్చుకొని సంకల్గుద్దుకుందాం. మనకంటే ముందున్న రాష్ట్రాలు ముందున్న దేశాలు వాటితో పోల్చుకునే పరిస్థితి లేదా? 1987లో సరిగ్గా 35 ఏళ్ల కిందట చైనా ఇండియా రెండింటి యొక్క జీడిపి పరిమాణం ఒకటే, 470 బిలియన్ల డాలర్లు. సేమ్ ఒకటే జీడిపి 1987లో. కానీ ఈరోజు ఏంది పరిస్థితి? 35 ఏళ్ల తర్వాత మన జీడిపి 3 ట్రిలియన్ డాలర్లుంటే చైనా 16 ట్రిలియన్ డాలర్లకు పోయింది. మన తలసరి ఆదాయం 1800 డాలర్లుంటే చైనా 9000 డాలర్లకు ఎగబాకింది. అందుకే అంటా ఉన్నా, మేరా భారత్ మహాన్ అనే నినాదం సాకారం చేసే నాయకుణ్ణి ఈరోజు భారతదేశం కోరుతున్నది. ఆ నాయకుణ్ణి బహుశా తెలంగాణనే అందిస్తుందని చెప్పి మనసారా మీ అందరితో పాటు నేను కూడా ఆకాంక్షిస్తా ఉన్నా. తెలంగాణలో అభివృద్ధి, తెలంగాణలో సంక్షేమం 6.5-7 ఏళ్లలో సాధ్యమైనప్పుడు భారతదేశంలో ఎందుకు కాదు? ఈరోజు భారతదేశ యువకులు కోరుతా ఉన్నారు, ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం కావాలి, ఉద్యోగ పర్వం షురూ కావాలి. తెలంగాణ లాంటి వ్యవసాయ అనుకూల పథకాలు భారతదేశమంతటా అమలు కావాలి. డబల్ ఇంజన్ సర్కారులు కాదు, గ్రోత్ ఇంజన్ సర్కారులు కావాలి. గోల్మాల్ మోడల్, బుల్డోజర్ మోడల్, బిల్డప్ మోడల్ కాదు, గోల్డెన్ తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం కావాలి. మహాత్మా గాంధీ అన్నారు, ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. ఈరోజు మనం అదే చెప్తా ఉన్నాం. ఒక వసుదైక కుటుంబంగా ఉన్న భారతదేశం, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతులు అన్నిటి సమాహారంగా ఉన్న భారతదేశం, ఒక అందమైన పూల బొకేలాగున్న భారతదేశం, ఇట్లాంటి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ భారతదేశ ప్రగతికి బంగారు బాటలు వేయాలని ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.